హాయ్, వెల్కమ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. కూతురు మీద ఉన్న అతి ప్రేమే అతని ప్రాణం తీసిందని అందరూ మనస్తాపానికి లోనయ్యారు. ఒక అమ్మాయి చేసిన పనికి రెండు ప్రాణాలు, అలాగే రెండు కుటుంబాలు చిందరవందరగా మారిపోయాయి. ఆఖరికి తన కూతురు తనలా కష్టపడకూడదని సంపాదించిన ఆస్తి కూడా తనకు దక్కడం లేదు. ఇప్పుడు తల్లి బిడ్డ కూడా ఇద్దరు భర్తలను పోగొట్టుకొని సర్వం కోల్పోయారు. ఆమె చేసిన చిన్న తప్పుకి కొన్ని జీవితాలు, ఆఖరికి ఒక పసి బిడ్డతో సహా బాధపడాల్సి వస్తుంది. అయితే ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ ప్లే ద వీడియో. తన కూతురు అమృత ప్రణయ్ల వ్యవహారం తెలియగానే వారి ప్రేమను మొగ్గలోనే తుంచేయడానికి మారుతీరావు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ప్రణయ్పై దాడి, హత్యకు కుట్రపన్నారు. అందుకోసం సుపారీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమాన్ని పోలీసులు మంగళవారం కోర్టుకు సమర్పించిన 1200 పేజీల ఛార్జ్ షీట్లో పూసగుచ్చినట్లు వివరించారు. మొత్తం 102 మంది సాక్షుల వార్మూలాలను నమోదు చేయగా 50 పేజీల డాక్యుమెంటరీ ఆధారాలను, 25 పేజీల మెటీరియల్ ఎవిడెన్స్ను కోర్టుకు అందజేశారు. పోలీసుల ఛార్జ్ షీట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రణయ్ అమృత ప్రేమను జీర్ణించుకోలేని మారుతీరావు అతని సోదరుడు శ్రవణ్ ఆదిలోనే ఆ జంటను విడదీసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రేమను మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ప్రణయ్పై శ్రవణ్ ఓసారి దాడి చేశాడు. చివరగా ప్రణయ్ అడ్డు తొలగించడమే పరిష్కారమని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో సుపారీ కోసం 2025 గజాల స్థలాన్ని 2 కోట్లకు విక్రయించారు. మారుతీరావు డబ్బు సమకూర్చుకున్నాక తన మిత్రుడు కరీం ద్వారా ఉగ్రవాది భార్యన సంప్రదించాడు. అతడి ద్వారా అస్గర్ అలీ పరిచయం అయ్యాడు. ప్రణయ్ హత్య కోసం అస్గర్ అలీకి 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. రాజమండ్రి జైలులో తనకు పరిచయమైన బీహార్కు చెందిన సుభాష్ శర్మకు అస్గర్ అలీ ఆ పనిని అప్పగించారు. తొలుత ప్రణయ్ను 2018 సెప్టెంబర్ 12 వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహం కొనే సందర్భంలో మిర్యాడగూడలో చంపేయాలని సుభాష్ శర్మ స్కెచ్ వేశాడు. ఆ రోజు అక్కడ రద్దీ అధికంగా ఉండడంతో కుదరలేదు. అదే సమయంలో గర్భవతిగా ఉన్న అమృత తన తల్లికి ఫోన్ చేసి 14వ తేదీన ఆసుపత్రిలో చెకప్కు వెళ్తున్నట్టు చెప్పింది. మారుతీరావు ఆ విషయాన్ని భార్యకి చేరవేశాడు. దీంతో హైదరాబాద్లో ఉన్న సుభాష్ శర్మ హుటాహుటిన మిర్యాలగూడకు చేరుకున్నాడు. అస్గర్ అలీ ఆటో డ్రైవర్ నిజాంతో కలిసి ఆటో రిక్షాలో సుభాష్ శర్మ ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్లారు. సుభాష్ శర్మ అదును చూసుకొని ప్రణయ్ను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు త్రిపురారాం మీదుగా నల్గొండకు వెళ్లారు. సుభాష్ శర్మ హత్యకు ఉపయోగించిన కత్తిని NSP కెనాల్లో పారేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు చూస్తూనే ఉండండి టీఎఫ్సిసి లైవ్. నా పేరు మైత్రి, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దుర్గాంజలి లావెటి. అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక. థ్యాంక్ యూ. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు మైథిలి, నమస్తే. థ్యాంక్ యూ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజకంద్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. Like, share and subscribe to TFCC Live. Hi, andariki namaskaram, nenu mee Madhupriya. Please like, share, subscribe to TFCC Live. Please subscribe to TFCC. Hi, nenu mee Saptagiri. Please subscribe TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget.